చాలా అంటే చాలా రుచిగా రాగి పిండితో పూరీలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. రాగి పిండితో తయారు చేసుకునే పూరీల కోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని, బౌల్లోకి 1 కప్పు వరకు రాగి పిండి తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నారో అదే కప్పుతో గోధుమ పిండి కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 చెంచా వరకు సాల్ట్ వేసుకోండి. రాగి పిండి, గోధుమ పిండి, సాల్ట్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 చెంచా వరకు నూనె వేసుకోండి. నూనె వేసుకోవటం అనేది మీకు ఇష్టమైతే నూనె వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. ముందుగా పిండి మొత్తానికి నూనె బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ చేతిని తడి చేసుకుంటూ పిండి మొత్తానికి తడిని అద్దుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 1/2 గంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి. 1/2 గంట తర్వాత మనకి పిండి అనేది ఈ విధంగా రెడీ అయ్యింది. ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకోవాలి. పొడి పిండి, గోధుమ పిండి వేసుకుంటూ పూరీలాగా తయారు చేసుకోవాలండి. ఇలా తయారు చేసుకున్న పూరీలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకోండి. నూనె కాగిన తర్వాత మనం తయారు చేసుకున్న ఒక్కొక్క పూరీని నూనెలో వేసుకొని వేయించుకోవటమే. ఈ పూరీలోకి నేను చికెన్ గ్రేవీ అనేది రెడీ చేసుకున్నాను. మరి మీ అందరికీ రాగి పిండితో తయారు చేసుకున్న ఈ పూరీల రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.